ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఏలూరు నగరంలో దిగ్విజయంగా జరుగుతోంది. బుధవారం 15వ డివిజన్ ఆముదాల అప్పలస్వామి కాలనీ నుండి ప్రారంభమైన గడప గడపకు కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పాల్గొన్నారు. తొలత ఆయనకు కార్పొరేటర్ తంగళ్లరాము, డివిజన్ ప్రజానీకం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలలతో స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు, పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఆళ్ల నానిని స్వాగతించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ఏ విధంగా అందుతుంది అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో పేదల తలరాతలు మారుతున్నాయని చెప్పారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే మరో 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. దీనికి అన్ని వర్గాల ప్రజలు చేయూతను అందించాలని అన్నారు. తొలుత డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, డిప్యూటీ మేయర్ నోకపెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మాయబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓర్పును ఆభరణంగా ధరించిన నాయకుడు, కష్టంలో ఒక్కడు వెనక్కేసి కుంభస్థలాన్ని కొట్టే అధీశుడు, శక్తివంతమైన జనము నుంచి లేచి నిలబడిన ఛత్రపతి జగన్పై ఇప్పుడు మామూలు పేరు మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజల పవరు. కదిలించే మా
ఇప్పుడు మామూలు పేరు మాత్రమే కాదు ఆంధ్ర ప్రజల పవరు.